Hi friends, welcome to Chepra Vlogs. In this video, we are walking with Thar. Walking with Thar, please, you're a beginner, gani Thar vehicle kottaga konukunna vallaithe cheyakandi. Until or unless meeku 4x4 experience untene, ee walking with Thar anedi cheyandi. So walking with Thar cheyalante first vehicle anedi off chesi secondary lever 4x4 lever vachesi 4 low lo esukovali 4 low lo eyalante first engine off lo undali tarvata by default 2h lo untadi 2h lo unna danni 4h cheyalante just back press cheyandi 4h nunchi neutral raavalante press chesi middle lo kanandi appudu neutral ki vastadi neutral nunchi 4 low ki raavalante ila complete back press cheyandi appudu 4 low lo untadi 4 low lo unnappudu ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్లో వేసుకొని ఫస్ట్ గేర్ వేసాక మీరు స్టీరింగ్ అనేది స్ట్రేట్గా పెట్టుకొని ఆటోమేటిక్గా మీరు యాక్సిలరేటర్ అండ్ క్లచ్ వదిలేసి యాక్సిలరేటర్ ఏం చేయకండి అప్పుడు మ్యాక్స్ స్పీడ్ 3 or 5 ఉంటుంది అప్పుడు మీరు ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ చేసి కార్ తోటి లేదంటే థార్ తోటి వాక్ చేయొచ్చు సో అలా వాక్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మీరు స్టీరింగ్ స్ట్రేట్గా ఉందా లేదా చూసుకోండి అలాగే స్టీరింగ్ స్ట్రేట్గా ఉంటేనే దిగండి లేదంటే దిగకండి సో ఇప్పుడు నేను ప్రాక్టికల్ చూపిస్తాను ఆల్రెడీ నేను 4x4 లో వేసాను ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్లో వేసుకుంటాను ఇది 4x4 లివర్ 4 లోలో ఉండాలి అండ్ నార్మల్ ట్రాన్స్మిషన్ లివర్ వచ్చేసి ఫస్ట్లో ఉండాలి అప్పుడే మీరు వాకింగ్ విత్ థార్ చేయొచ్చు సో మీరే బిగినర్ అయితే లేదంటే ఫస్ట్ టైం థార్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారైతే ఇలాంటివన్నీ ట్రై చేయకండి 4x4 లో అండ్ దిస్ ఇస్ షుడ్ బి ఇన్ 1 ఫస్ట్ గేర్లో ఉండాలి ఇది 4x4 లోలో ఉండాలి ఇది ఫస్ట్ గేర్లో ఉండాలి ఈ డిస్ప్లేలో మనకి వచ్చేసి 4 లో అని చూపించాలి ఇక్కడ కూడా 4 లో ట్రాక్షన్ ఆఫ్ అని చూపిస్తుంది సో స్టీరింగ్ స్ట్రేట్ మీరు రోడ్ స్ట్రేట్గా ఉంటే స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి ఈ స్టీరింగ్ స్ట్రేట్గా లేకపోతే ఇలా ఉందనుకో ఆటోమేటిక్గా ఇటు వెళ్ళిపోతుంది సో వాకింగ్ విత్ థార్ చేయాలంటే కంపల్సరీ స్టీరింగ్ అనేది స్ట్రేట్గా ఉండాలి స్ట్రేట్గా ఉండాక నేను క్లచ్ అండ్ బ్రేక్ మీద కాల్ ఉంది బ్రేక్ మీద కాల్ తీసాను సో ఆటోమేటిక్గా ముందుకెళ్ళడం స్టార్ట్ అవుతుంది మెల్లగా క్లచ్ మీద కూడా కాల్ తీసేయండి సో ఇప్పుడు మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ మీకు ఇదే కూడా చూపిస్తుంది ఆల్మోస్ట్ 0 ఉంది సో అప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసేసి ఆటోమేటిక్గా మెల్లగా స్లోగా ఇలా దిగేసేయండి దిగేసి ఇది స్టీరింగ్ స్ట్రేట్గా ఉన్నప్పుడే స్లో చేసి యూ వాక్ విత్ యువర్ థార్ సో ఎప్పుడైతే ఈ వీల్స్ అనేది డిఫరెంట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మీరు వీడియో తీసుకోవాలనుకుంటే ఆరామ్సే వాక్ చేయండి అప్పుడు అయిపోయాక డోర్ ఓపెన్ చేసి స్టీరింగ్ పట్టుకొని ఎక్కేసి సో బేసిక్గా మళ్ళీ ఇది న్యూట్రల్ తెచ్చుకోండి బ్రేక్ అండ్ దెన్ దట్స్ ఇట్ ఫోర్ లో నుంచి 4H కి 2H కి తీసుకురావాలి అది ఎలా అంటే
4L2 న్యూట్రల్ జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ అయ్యాక న్యూట్రల్ నుంచి 4H వెళ్ళాలంటే దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి 4H నుంచి 2H వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్రంట్కి పుష్ చేయాలి. సో బై డిఫాల్ట్ డ్రైవింగ్ మోడ్ 2H ఉండాలి. ఇప్పుడు నార్మల్గా మనం డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఆన్ రోడ్ చలో. ఇదండి ఈ వీడియో, కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చెప్రా వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.